ఈరోజు మనం దాది ప్రకాశ్మణి గారి అమృత వచనాలను వింటాం. దాది ప్రకాశ్మణి గారు ఈశ్వరీ విశ్వవిద్యాలయం యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండేటువంటి వారు. బాల్యంలోనే వారు ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం యొక్క ఓం మండలిలో వచ్చారు. సాకార బాబా జతలో 14 సంవత్సరాల యోగపట్టిని చేసి భారతానికి వచ్చిన తర్వాత బాబా వారిని అనేక దగ్గరల సేవను చేయటానికి పంపించారు. విదేశ సేవలో మొట్టమొదటిగా వెళ్ళిండేటువంటి వారు దాది డాక్టర్ ప్రకాశ్మణి గారు. వారి జీవితం ఒక అద్భుతమైనటువంటి తెరిచిన పుస్తకం మనందరికీ. ఆదర్శవంతమైనటువంటి జీవితం మనందరిది. వారికి మరొక పేరున్నది కుమారక. అనగా వాళ్ళు ధైర్య సాహసాలు, అనంతమైన విశ్వాసం, దృఢత్వం, అన్నిటికన్నా ఎక్కువ నిర్మల భావం మరియు నిరాడంబరత, నిమిత్త భావం, ఇవన్నీ కలిసి ఉండేటువంటి వారై ఉండ్రీ. ఈ ఆగస్టు మాసం అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల దాదీజీ గారి స్మృతి మాసం అయి ఉన్నది. వారు వారి జీవితంలో యోగ సాధనను ఎలా చేశారు, ఆధ్యాత్మిక దారిలో నిరాటంకంగా నిర్విఘ్నంగా వారు ఎలా ముందుకు సాగారు, సదాకాలం నిరంతర కృషిని చేస్తూ తమ జీవితాన్ని సమాజ సేవకు వారు ఎలా అంకితం చేశారు, ఒకవైపు సమాజ సేవ, మరోవైపు ఆధ్యాత్మిక స్వ ఉన్నతి యొక్క సాధన, రెండింటి యొక్క బ్యాలెన్స్ని వారు ఎలా ఉంచుకున్నారు వారి జీవితంలో, కొన్ని వారి అమృత వచనాలతో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మరియు మనం కూడాను మన ఆధ్యాత్మిక జీవితంలో యోగ సాధన వ్యక్తిగతంగా మరియు సమాజ సేవ అనేక ఆత్మలకు విశ్వానికి మన యొక్క శుభభావాలను, శుభ తరంగాలను, శుద్ధ ఆలోచనలను ఎలా మనం అందించగలుగుతాము, రెండింటి యొక్క బ్యాలెన్స్. ఇక్కడ ఈశ్వరి విశ్వవిద్యాలయంలో శుబాబా మనందరికీ కూడా బ్యాలెన్స్ని నేర్పిస్తారు. ఆ బ్యాలెన్స్ వారి జీవితంలో ఎలా ఉండింది అనేటువంటిదాన్ని వారి అనుభవంతోనే మనకు అర్థమవుతుంది వారి ఈ అమృత వచనాలతో. ఇప్పుడు మనం వింటాం ఆ అమృత వచనాలను. దాదీజీ గారు వారి అనుభవంలోని విషయాలను మనతో పంచుకుంటూ ఉన్నారు. మొదటది, నన్ను నేను ప్రశ్నించుకుంటాను, నా పూర్తి కనెక్షన్ ఒక్క బాబా జతలో ఉన్నాదా, బాబా జతలో బుద్ధి లైన్ క్లియర్గా ఉందా, బాబా దగ్గర నా ఏ ఒక్క కంప్లైంట్ లేదు కదా, నాలో అణువంత కూడా మచ్చ లేదు కదా, నేను నా డైమండ్ను నా కళ్ళ ఎదురుగా తెచ్చుకొని దానిని దివ్య నేత్రంతో చూస్తాను, డైమండ్ అయినా నాలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేక మరకలు లేదు కదా, ఎలాగైతే వజ్రాన్ని భూతద్దంతో చూస్తారో అలాగే భూతద్దంలో నన్ను నేను చూసుకుంటాను, నా భూతద్దం సదా నా జతలో ఉండేటువంటిది, నా బాబాయే నా భూతద్దమై ఉన్నారు, నేను బాబా దగ్గర శిఖరంపై కూర్చొని చూసుకుంటాను, బాబా గారి గుణాల వలె నాలో సర్వగుణాలు నిండుగా ఉన్నాయా లేక లేదా, బాబా నన్ను సత్యమైన డైమండ్గా చేశారు అంటే డైమండ్ అయినా నాలో ఎలాంటి మచ్చ ఉండరాదు, నేను సదా రెండు మాటలపై గమనమిస్తాను, ఒకటది ఇప్పుడు, రెండోది అందరూ లేక అన్నియు. ఒకవేళ ఏదైనా మచ్చ ఉంటే దానిని ఇప్పుడే తీసేయాలి మరియు అన్నిటినీ తీసేయాలి. మూడు, అప్పుడప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, బాబా నా జతలో చెప్తూ ఉన్నారు, బిడ్డ నువ్వు ఒక్క సెకండ్లో పక్షి అయి ఎగిరి వెళ్ళేదానివి, ఇదే నీ రీతి అయినదే, మనము పక్షులందరూ ఒక్క సెకండ్లో ఎగిరి వెళ్ళిపోతాం, నేను ఒక్క సెకండ్లో ఒక పక్షి అయి ఒక్క సెకండ్లో ఒక నిమిషం, ఒక గంట, దినం గడిచింది, రాత్రి నిద్రపోయాను, ఉదయం లేసాను, కానీ ఈ నా సెకండ్ నిమిషము గంట ఎంత జమ అయ్యింది, ఇలా రోజు నన్ను నేను చెక్ చేసుకుంటాను. నాలుగు,
బాబా రోజు మనకు ఈ స్లోగన్ ఇస్తారు, బిడ్డ నీ నుండి అందరికీ మంచి అవుతుంది, నీ ఎక్కే కళ అనగా అందరికీ బల అనగా మంచి అవుతుంది. కావున నేను సదా ఆలోచిస్తాను, నా ఒక్కొక్క సెకండ్ సంపాదనలో గడవాలి. ఇలా కాదు, సోమర్తనంలో రాత్రి నిద్రపోయాను, దినంలో తిన్నాను, నవ్వుతూ గడిపేశాను. ఇలా దినం రాత్రులు పూర్తి అయిపోయింది. ఈ సంగమ యుగం యొక్క కొద్ది సమయం ఎంత మహానైనది అని నాకే అనిపిస్తుంది. ఎంత విలువైన వాల్యుయబుల్ అయిన రోజులు ఇవి, లెక్కలో ఉండే దినాలు ఇవి. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంతర్యంలో సంపన్నంగా అయ్యే శ్రమ చేస్తాను. నేను తండ్రి సమానంగా కర్మాతీతలుగా కానే కావాలి అనే లక్ష్యం ఉంచుకుంటాను. 5, నేను బాబా సమానంగా కావాలి అంటే ఇప్పుడు కావాలి. పూర్తి త్యాగం, పూర్తి తపస్సు, పూర్తి సేవ ఇప్పుడు చేయాలి. నా పూర్తి లగ్న స్థితి బాబా జతలో ఇప్పుడే ఉండాలి. 2, నేను సర్వశక్తి అంత బాబాగారి బిడ్డను అంటే నాలోనూ సర్వశక్తులు ఉండాలి, ఫుల్ ఫోర్స్గా ఉండాలి. నేను అంతర్యంలో ఇలా ఆలోచిస్తాను, ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాబాగారి అంత్యంలోకి వెళ్ళిపోతాను. 6, పూర్తి బ్రాహ్మణ పరివారం, పూర్తి విశ్వం, పూర్తి భారతం మన ఎదురుగా ఉంది. నేను అందరినీ సంతుష్టంగా చేయాలి, పూర్తి విశ్వానికి యోగదానం చేయాలి, పూర్తి విశ్వం యొక్క కళ్యాణం చేయాలి. ఎప్పుడైతే బాబా నా నుండి అన్ని విధాలుగా సంతుష్టంగా ఉంటారో, బాబా దగ్గర నా రికార్డ్ బాగా ఉన్నది అంటేనే అప్పుడే నేను ఈ కార్యం అనగా ఇలాంటి సేవను చేయగలను. 7, నేను దీనిని కూడా చూసుకుంటూ ఉంటాను, నాలో అందరి పట్ల శుభభావన ఉన్నాదా. నేను పైకి వెళ్ళి చూసుకుంటాను, నా వృత్తి శుభ్రంగా, పవిత్రంగా మరియు సుందరంగా ఉందా, శుభభావన ఉందా. అయినా ఒకవేళ నా నుండి ఎవరైనా సంతుష్టంగా లేదు అంటే అది వారి విషయమే కానీ నాది కాదు. కానీ శుభభావన, సత్యత యొక్క రికార్డ్ ఈరోజు లేదంటే రేపైనా వినిపిస్తుంది. ఇతరుల స్థితి కారణంగా నేనెందుకు నా స్థితిని, నా రికార్డును పాడు చేసుకోవాలి? నేను ఉన్నతమైన స్థితిలో ఉంటే స్థితి శ్రేష్టంగా ఉంటుంది. ఇది బాబాగారి చాలా పెద్ద గృహస్థమైనది. మనం పాత్ర చేస్తూ ఉన్నాము, పై ఉన్నవారు బాబా నా జతలో ఉన్నారు, నేను పైనే ఉండాలి, నేనెందుకు కిందికి రావాలి? 8, బాబా మనకు సెకండ్లు సంకల్పాలను స్టాప్ చేసే శక్తిని ఇచ్చారు. మధ్య మధ్యలో నేను నా సంకల్పాలను స్టాప్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడూ నా సమయం మరియు శక్తిని వేస్ట్ చేయను. 9, నేను రాత్రిపూట కూడా మేల్కొని బాబా జతలో చాలా బాగా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను చేస్తాను. కొన్నిసార్లు నా ఎదురుగా ఇలాంటి దృశ్యం వస్తూ ఉంటుంది, బాబా నాతో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, నేను వాటికి అవును లేక కాదు అని సమాధానం ఇస్తూ ఉన్నాను. బాబా ఆ సమాధానాలకు నాకు రిమార్క్ కూడా ఇస్తూ ఉన్నారు. బాబా నా పేపర్ తీసుకుంటూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. 10, బాబా ప్రశ్న అడుగుతారు, బిడ్డ నీకు పూర్తి వైరాగ్యం ఉందా, నువ్వు ఆజ్ఞాకారియేనా, సదా శ్రీమతం అనుసారంగా నడుస్తున్నావా, సదా స్మృతిలో ఉంటున్నావా, నీకు ఎవరిపోయినా మోహం వెళ్ళటం లేదు కదా, సదా శుభ భావన, శుభ చింతనలు ఉంటావా, వృత్తి సదా ఉపరామంగా ఉందా, ఎప్పుడైనా ఉదాసీనత వస్తుందా, నీకు ఎవరైనా విరోధి శత్రువులు ఉన్నారా, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? తర్వాత బాబా చెప్తారు, బిడ్డ నువ్వు అన్నిటిలో పాస్ అని రిమార్క్ ఇస్తారు, నువ్వు సదా పైన ఉండు. నేను కూడా నన్ను చూసుకుంటూ ఉంటాను, నేను పూర్తి క్లియర్ అయినా, స్వచ్ఛమైన, అర్థమైనాను, నేను దేహం నుండి ఉపరామమైనాను. ఇప్పుడు కర్మాతీతమై బాబా దగ్గరికి వెళ్ళాలి. 11, నేను నాతో సంతోషంగా ఉన్నాను మరియు నా నుండి అందరూ సంతోషంగా ఉన్నారు. నా వృత్తిలో అందరి పట్ల శుభభావన ఉంది మరియు ప్రేమ ఉంది.
ఇదే నా భావన, ఇదే నా స్థితి అయినది. ఎక్కడ నా కళ్ళు వెళ్ళద్దు. ఇలా నన్ను నేను చూసుకుంటూ నేను నా సాధనలో, అభ్యాసంలో ముందుకు వెళ్తూ ఉంటాను అనే సిద్ధార్థి వారి అనుభవాన్ని మన జతలో పంచుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఇలాగే మనతో మనం ప్రశ్నించుకుంటూ బాబా దగ్గర నేను ఎంత క్లియర్గా ఉన్నాను అనేటువంటి దాన్ని చూసుకుంటా సాధనలో ముందుకు వెళ్తాను. ఓం శాంతి.